కరోనా మహమ్మారిని అరికట్టే భాగంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. అయితే ఈ లాక్డౌన్లో నిరుపేదలు పనులకు వెళ్ళక ఇళ్లలోనే ఉంటూ పూట గడవని స్థితిలో ఉన్నారు. కొంతమంది ముందుకు వచ్చి వారికి తమదైన సహాయం అందిస్తున్నారు. దీనిలో భాగంగా మేము సైతం అంటూ నెల్లూరు జిల్లా బుచ్చిరెట్టిపాలెం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. అహర్నిశలు పనిచేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వ అధికారులు, పోలీసులు, వాలంటీర్లు, పంచాయతీ కార్మికులకు 250 రూపాయల భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు, యాచకులకు ఆహార పొట్లాలను అందజేశారు. ఈ సందర్భంగా బుచ్చినగర్ పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, బుచ్చిరెడ్డిపాలెం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులు తమకు ఎటువంటి ఆదాయాలు లేకపోయినా వారు తమ వంతుగా పేదలకు ఆహార పొట్లాలను పంచిపెట్టడం సంతోషదాయకమన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ నరసింహారావు, సిఐ సురేష్ బాబు, ఎస్ఐ జిలానీ బాష తదితరులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఉన్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరూ కలిసి ఏకతాటిపై ఈ యొక్క కరోనా వైరస్ వ్యాప్తి సందర్భంగా ఎవరైతే ఇళ్లలో కూలీ నాలి చేసుకొని తినేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ కూలీ లేక ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళందరికీ కూడా 250 మందికి చక్కని భోజనం మంచి స్టాండర్డ్స్తో ఇచ్చినందుకు మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ పురపాలక సంఘం తరఫున, ప్రజలందరి తరఫున, మా యొక్క స్టాఫ్ మొత్తం, సిఐ గారు, ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మీరు ఇంత ప్రమాదంలో కూడా చాలా బాగా పనిచేస్తున్నారు, బాగా ప్రచారం చేస్తున్నారు. మీడియా మిత్రులు అందరూ కూడా దేశంలో కానీ ఇక్కడ పురపాలక సంఘంలో ఎస్పెషల్లీ మంచి మనసు ఉన్న మీడియా మిత్రులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను నమస్కారాలతో వాళ్ళకందరూ అభినందనలు తెలియజేస్తున్నాను. మరీ మరీ ఇదే కాకుండా ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మీరు ఇవన్నీ కూడా రోల్ మోడల్గా తీసుకొని పేపర్ ప్రకటన ద్వారా మంచి చాలామందికి వెళ్ళే విధంగా చేరిస్తే ఎక్కువ మంది ముందుకు వస్తే ఈ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో ఒక్క వ్యక్తి కూడా ఆకలితో లేరు అనే అష్యూరెన్స్ మనం ఇవ్వాలి. ప్రజలందరి తరఫున కూడా మీరు ఆ విధంగా బాగా ప్రచారం చేసి సహకరిస్తే ఎక్కువ మంది ముందుకొచ్చి ఇలా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు నా వర్కర్ తరఫున, ప్రజలందరి తరఫున కూడా. ఓకే సార్, మన బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ వచ్చినటువంటి ఆలోచన చాలా గొప్పది. ఈరోజున కరోనా సందర్భంగా ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో వాళ్ళందరినీ గుర్తించి ఆహర్నిశలు కష్టపడుతున్నటువంటి వారి ఉద్యోగులకు కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆకలి తీర్చడానికి ఈ భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దీన్ని రోల్ మోడల్గా తీసుకొని అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ఎవ్వరు ఆకలి లేకుండా చూడాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.